గతుల చేర్యాలతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు అన్నారు చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ భైరవ్ భట్ల చక్రధర్. కోసమే ఈ రోజు చిన్నగా మనందరం మాట్లాడుకుంటే రేపటికి దసరా దిశ కార్యక్రమం అసలు ఎట్లా చేద్దాం, ఉద్యమాన్ని ఏ రూపకంగా తీసుకెళ్దాం, స్ట్రైక్ల రాస్తా రూపాలు అక్కడ కూర్చోవడమా చేసేయడమా రోజువారీ కార్యక్రమాలు అనేది అన్ని పార్టీలు వస్తేనే జరుగుతుంది. ఈ పార్టీ వస్తే ఆ పార్టీ రాదు, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ రాదు, ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సోషల్ కాజ్ ఇది, ఇది ప్రాంతం కోసం చేర్యాల పట్టణం కోసం జరుగుతున్న పోరాటంలో అన్ని పార్టీలు ముందుకు రావాలి. లీగల్గా మీరు నెంబరు 15 డేస్ నుంచి ఆయన పడే యాతన ఆయన పడుతుంది సార్, ఆయన వచ్చేది ఆయన వస్తున్నాడు, ఇప్పటికి 6 సార్లు వచ్చిపోయాడు, ఇక ఆయననైతే చెప్పరాదు, గంటలు గంటలు మేము అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. మొన్న అర్జెంటుగా ఒక ఇద్దరు రావాలి ఇక్కడ నుంచి సాయంత్రం వచ్చి సైన్ చేయాలంటే కోర్టుకు వాళ్ళు 6 గంటలకు బయలుదేరి 2 గంటల వరకు అనిపించారు, మళ్ళీ రాత్రి సమయంలో తెలిపించింది వాళ్ళని డ్రా చేయాల్సి వచ్చింది. అంటే దీని వెనుక ఒక లీగల్ ప్రాసెస్ ఉన్నది, అది సైంటిఫిక్గా జరుగుతూ ఉన్నది, ఓటు మనకు రెమెడీ వస్తుంది రాదని కాదు. దీనికి తోడు ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలకు మనం కలిసికట్టుగా చేయగలిగితే కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఈరోజు 120 అయినా కానీ ఆయన భూదాహం తీర్చలేదు, అక్కడ కూడా 20 అయినా కానీ ఆయన భూదాహం తీర్చలేదు, అక్కడ కూడా రైల్వే ల్యాండ్స్ మొత్తం కబ్జా చేసుకున్నారు. నీకు నడుస్తుంది కాబట్టి చేసిన చేర్యాల నడవదు, చేర్యాల ప్రజలు అడుగుతారు, చేర్యాల ప్రాంత ప్రజలు చాలా గట్టిగా నీ అక్రమాలు అన్నిటి కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తున్నా, ఎవరిని కూడా పోలీసులు నిర్బంధం చేస్తే వెంటనే మీరు నాకు ఎస్ఎంఎస్ చేయండి, వాళ్ళ మీద మానవ హక్కుల కమిషన్నా నేషనల్ హక్కుల కమిషన్నా లేదంటే తీసుకుపోయి హైకోర్టులో రిటేసి వాళ్ళ ఉద్యోగాలకు వేసారు కదా. చట్ట ప్రకారం నడిస్తే పోలీసులు నడవాలి, ఇష్ట ప్రకారం నడిచిండ్రో వాళ్ళు కూడా జైలు, చాలామందికి అయింది నిన్న మన పోలీసులు అందరూ జైలు. కాబట్టి నేను పార్టీలో నా సబ్మిషన్ ఏంటంటే చాలా సిన్సియర్ సబ్మిషన్ చేస్తా ఉన్నా భాస్కర్ అన్న కానీ మల్లారెడ్డి కానీ అలాగే నరసింహరావు గారు కానీ వచ్చిన పార్టీలు అందరికీ దయచేసి మాస్ మొబిలైజేషన్ చేయండి. మంచిగా 200 మందిని తీసుకుపోయి 1000 మంది అక్కడ కూర్చుందాం, ఏం జరుగుతుందో చూద్దాం, కోర్టు ప్రాసెస్ నడవదు. ఒకవేళ స్టే వచ్చిందా